హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డీప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ కంపెనీ యొక్క కంప్లీట్ అనాలిసిస్ నేను మీకు షేర్ చేసుకుంటాను ఇవాళ. సో ఇది నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేశాను. ఈ వర్డ్ డాక్యుమెంట్ కూడా మీకు నేను టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో దీన్ని నేను షేర్ చేసుకుంటాను. సో ఇందులో నేను స్క్రీనర్ యూస్ చేసి, అలాగే మనకి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ యూస్ చేసి, అలాగే బ్యాలెన్స్ షీట్ యూస్ చేసి, ఈ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూస్ చేసి ఈ అనాలిసిస్ నేను తయారు చేయడం జరిగింది. సో ఈ అనాలిసిస్ మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఒకసారి ఇంతకుముందు నేను చేసిన పిఈ రేషియో గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కామెంట్స్ చూసినట్లయితే కొంతమంది బెస్ట్ వీడియో అని చెప్పారు, అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదని కూడా చెప్పడం జరిగింది. సో అందరికీ చాలా ఈజీగా హెల్ప్ఫుల్ అయిందని అనిపిస్తుంది ఈ కామెంట్స్ నేను చూసేసరికి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఈ ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనం ఈరోజు మనం ఈ డీప్ ఇండస్ట్రీస్ గురించి నేర్చుకుందాము. సో ఈ డీప్ ఇండస్ట్రీస్ ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్విప్మెంట్ ప్రొవైడర్ అనమాట. సో ఇప్పుడు మన పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో, సో మనకి పిఎస్యూ ఓఎన్జీసీ కానివ్వండి, అలాగే నేను ఒక నాన్ పిఎస్యూస్ కూడా ఇప్పుడు కేర్న్ ఇండియాలో కూడా నేను ఈ డీప్ ఇండస్ట్రీస్ యొక్క డీప్ డ్రిల్లింగ్ వల్ల రిగ్స్ నేను చూశాను. అలాగే ఈ కంపెనీ మనకి ఏంటంటే రిగ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెవెన్యూ బ్రేకప్స్ కూడా ఉన్నాయి, రిగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. రెవెన్యూ బ్రేకప్స్ ఇందులో నేను రాయలేదు, మీకు అది షేర్ చేసుకుంటాను. సో రెవెన్యూ బ్రేకప్ చూసినట్లయితే మనకి 3 సెక్టర్స్లో ఒకటి ఉంది. ఒకటి రిగ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ తర్వాత గ్యాస్ హైడ్రేట్స్ అంటారు. సో దానికి డిహైడ్రేషన్ ఎక్విప్మెంట్స్ దీనికి సబ్మిట్ చేస్తుంది. అలాగే ఎయిర్ కంప్రెసర్స్ ఉంటాయి, కంప్రెసర్స్ అలాంటి ఇంకా స్పెషాలిటీ ఎక్విప్మెంట్స్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇప్పుడు రిగ్స్కి వచ్చినట్లయితే రిగ్స్ డ్రిల్లింగ్ రిగ్స్ సప్లై చేసేవి చాలా ఉన్నాయి కంపెనీస్. మనకి జాన్ అని చెప్పి, అలాగే శివాని అని చెప్పి చాలా చాలా ఉన్నాయి కంపెనీస్ రిగ్స్. అలాగే చైనీస్ నుంచి కూడా మనకి కంపెనీస్ ఉన్నాయి. బట్ ఈ స్పెషాలిటీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూసారా, గ్యాస్ హైడ్రేట్స్ కోసము, అలాగే ఎయిర్ కంప్రెసర్స్, ఇంకా స్పెషాలిటీ ఎక్విప్మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్. సో మోనోపోలీ అని చెప్పుకోవచ్చు, చాలా తక్కువ కంపెనీస్ ఆ సెక్టర్లో క్యాటర్ చేస్తున్నవి. సో ఇది మనకి పిఎస్యూ కంపెనీస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి కూడా ఈ కంపెనీ పిఎస్యూస్కి సప్లై చేస్తుంది. అలాగే దీని సర్వీసెస్ నెక్స్ట్ ఒక దీన్ని ఏమంటారు స్ప్లిట్ చేయబోతున్నారు. సో మనకంటే డీమర్జర్ చేయబోతున్నారు సర్వీసెస్ సెక్టర్ని, అలాగే ఈ సప్లై చేసే బిజినెస్ ఇక్కడ చూడండి ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ బిజినెస్, అలాగే సర్వీసెస్ బిజినెస్, ఈ రెండింటిని స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు ఈ కంపెనీ చూసినట్లయితే ఖచ్చితంగా లాస్ట్ కొన్ని ఎన్నో ఇయర్స్ నుంచి నేను మీకు చూపిస్తాను 25% అబోవ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ వీళ్ళు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దాని గురించి మాట్లాడతాను నేను. అని ఇవన్నీ ఫ్యూయల్ ఎఫిషియంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్కి, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో యూజ్ చేసే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి యుఎస్తో టైఅప్స్ ఉన్నాయి. సో ఇది సమ్ ఆఫ్ ద థింగ్స్. అలాగే 7 బ్లాక్స్ 4 ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ ఉన్నాయి వీళ్ళకి, అలాగే 1 CBM బ్లాక్. ఓకే, సిబిఎం అంటే మనకి కోల్ బెడ్ మీథేన్ బ్లాక్స్ అంటారు, ఇవి జనరల్గా వెస్ట్ బెంగాల్ అటు సైడ్ ఉంటాయి. అలాగే మన రాజమండ్రి ఆఫ్షోర్ కేజీ బేసిన్ ఉంది కదా, అక్కడ కూడా వీళ్ళకి రాజమండ్రి బేసిన్స్లో మనకి ఓఎన్జీసీకి వీళ్ళు క్యాటర్ చేస్తున్నారు. అలాగే ఆఫ్షోర్లో కూడా వీళ్ళకి ఇవి ఉన్నాయి. సో ఆఫ్షోర్లో కూడా వీళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో అది. అలాగే ఈ కంపెనీకి ఏంటంటే కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఓఎన్జీసీకి లాస్ట్ ఏప్రిల్లో అనుకుంటా, అది ఈ ఏప్రిల్లోనో మరి లాస్ట్ ఏప్రిల్లోనో ఎగ్జాక్ట్ గుర్తులేదు, సో 2018 ఏప్రిల్ అనుకుంటా. సో అందులో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 2015లో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, అందులో వీళ్ళకి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి ఓఎన్జీసీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 70-80% ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ కంప్లీటింగ్ ఫేజ్లో ఉంది. 312 crores ప్రాజెక్ట్ అది, అందులో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ డీప్ ఇండస్ట్రీస్ వచ్చి ప్రెస్తో మాట్లాడడం జరిగింది, అది బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పి. ఓకే, ఆ తర్వాత ఒకటి వీళ్ళకి ఏంటంటే ఇంకొక కేసు వీళ్ళ మీద ఉంది. సిబిఐ 13 పర్సనల్ని ఓఎన్జీసీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఓఎన్జీసీ రిటైర్డ్ అఫీషియల్స్ని
వాళ్ళు ఏంటంటే అలిగేషన్స్ వాళ్ళ మీద ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూపించడం జరిగింది. సో అది కూడా మనకి రాజమండ్రికి డిహైడ్రేషన్ యూనిట్ సప్లై చేయటంలో. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి సమ్ ఆఫ్ ద అలిగేషన్స్ అనమాట దీని మీద, ఈ కంపెనీ మీద ఉన్నది. సో ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది, ఇంకొకటి ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది అని చెప్పి ఒక అలిగేషన్ ఉంది. ఈ రెండు అలిగేషన్స్ దీని మీద ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటంటే ఆగస్ట్ అక్టోబర్ ఈ రెండింటి మధ్యలో 2015 ఆగస్ట్ అక్టోబర్ మధ్యలో వీళ్ళకి ఏంటంటే కాంట్రాక్ట్స్ అనేవి రావటం జరిగింది. సో అప్పుడు మేనేజ్మెంట్ అనేది వీళ్ళు మార్కెట్లో వీళ్ళ షేర్స్ని కొన్నారు అని చెప్పి, అంటే మనకేంటంటే న్యూస్ బయటికి రాకముందే ఈ మార్కెట్లో ఏంటంటే ఆ న్యూస్ బయటికి రాకముందే వీళ్ళు ఏంటంటే అది వీళ్ళు మేనేజ్మెంట్ అనేది ఈ షేర్స్ కొన్నారు అని చెప్పి అదొక అలిగేషన్ ఉంది వీళ్ళ పైన. సో దీనివల్ల మిగతా రీజన్స్ వల్ల, అలాగే మన స్టాక్ మార్కెట్ కరెక్షన్ వల్ల ఈ స్టాక్ చాలా హెవీగా కరెక్ట్ అయ్యింది. నేను మీకు చూపిస్తాను ఒకసారి ఎలా ఏ రేంజ్లో కరెక్ట్ అయిందో. ఓకే, సో బట్ ఇవన్నీ కారణాలు ఒకసారి మనం, అంటే ఇప్పుడు అలిగేషన్ ఏదైతే ఓఎన్జీసీ వీళ్ళ మీద పెట్టిందో అలిగేషన్, సో దాన్ని పక్కన పెడితే కనుక ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అంత మంచిది కాదు. సో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు. బట్ దీనికి ఎగ్జాక్ట్ జడ్జిమెంట్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా మనకి మంచిది కాదు. బట్ ఓఎన్జీసీ ఏదైతే అలిగేషన్స్ దీని మీద ఇర్రెగ్యులారిటీస్ ఉందని చెప్పారో దాన్ని మనం కొద్దిగా దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోకపోయినా పర్లేదు, కానీ ఇది మేనేజ్మెంట్ మీద సీరియస్ అలిగేషన్. ఇది నా ఉద్దేశం ప్రకారం. బట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తున్నట్లయితే ఈ కంపెనీని డిస్కస్ చేస్తాను. అది ఆపరేషన్స్లో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఎక్కడ కూడా ఆపరేషనల్ వైజ్గా ఈ ఇర్రెగ్యులారిటీ, అంటే మేనేజ్మెంట్ పరంగా ఇది నెగిటివ్ అనే నేను అంటాను, బట్ ఆపరేషనల్ పరంగా ఈ నెగిటివ్స్ని మనం నంబర్స్లో చూడట్లేదు. ఈ లాస్ట్ క్వార్టర్లో తప్ప సెప్టెంబర్ 2018 క్వార్టర్లో మనకి ఆ క్వార్టర్లో ఈ కంపెనీ అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఓవరాల్గా ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్ఫామ్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మాత్రం ఒక నెగిటివ్ అనే చెప్పచ్చు. నేను మీకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేయొద్దా అని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క పాజిటివ్స్ ఏంటో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, అలాగే ఈ కంపెనీస్ యొక్క నెగిటివ్. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు నెగిటివ్సే. బట్ ఇది అంతా మనం పట్టించుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 80% ఇప్పుడు చూసుకున్నట్లయితే 80-90% ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఇది 300 ప్రాజెక్ట్. బట్ ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది వీళ్ళపైన నిరూపించబడిందా లేదా అనేది ఒకసారి చూడాలి. బట్ ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు, అదొక మేనేజ్మెంట్ పైన కంప్లీట్ నెగిటివ్ అనమాట. సో అదే విషయం నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఓకే, బట్ ఈ కంపెనీ చూడండి, అలా మీకు స్టాక్ ప్రైస్ చూపిస్తాను. లాస్ట్ 1 ఇయర్గా ఈ కంపెనీ దగ్గర 240 లెవెల్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి 240 లెవెల్స్ నుంచి 85 లెవెల్స్కి వెళ్ళింది. 85 లెవెల్స్ నుంచి ఇప్పుడు దగ్గర 120 లెవెల్స్కి అనేది ఇది రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ మేబీ మనకి ఏమంటారు ఈ అలిగేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల కావచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు చెప్పాను కదా స్టాక్ మార్కెట్ మనకి కరెక్ట్ అవటం వల్ల, ఇవి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కరెక్ట్ అవటం వల్ల మనకి ఈ కంపెనీ కరెక్ట్ అవ్వచ్చు, ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఈ కంపెనీ ఏంటంటే మనకి మార్కెట్ క్యాప్ less than 500 crores. సో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ కంపెనీలో. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ హై పొజిషన్స్ తీసుకోకూడదు. మీ పోర్ట్ఫోలియోలో మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఈ స్టాక్ ఉండటం అంత మంచిది కాదు. ఎందుకంటే సీయింగ్ దట్ ద కంపెనీ పర్ఫార్మెన్స్ మీకు నేను చూపిస్తాను, బట్ సీయింగ్ ద మేనేజ్మెంట్ అలిగేషన్స్ కానివ్వండి, అలాగే దీని నేచర్ మనకి కంపెనీ యొక్క నేచర్ మనకి స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ అనుకోవచ్చు. మన less than 1000 crores ఉంది కాబట్టి, సో 500 crores ఉంది కాబట్టి మేబీ మైక్రో క్యాప్ అని కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హై రిస్క్ క్యాపిటేట్ ఉంటేనే ఇలాంటి వాటిలో జోలు వెళ్ళాలి. అలాగే less than 500 crore మార్కెట్ క్యాపిటల్, పైగా మేనేజ్మెంట్ పైన అలిగేషన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఏమంటారు ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ వద్దనుకున్నా కానీ మీ ఓన్ డెసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఈ కంపెనీ డీటెయిల్గా ఇన్వెస్ట్ అనాలిసిస్ చేయడానికి చూస్తాను. మెయిన్గా ఈ కంపెనీ యొక్క గ్రోత్ దేని మీద ఉందంటే గవర్నమెంట్ ఎనర్జీకి. ఇప్పుడు రానున్న కాలంలో మనకి
ఎప్పుడు ఎప్పటికైనా కానీ ఇలా రానున్న కాలంలో అట్లీస్ట్ మన గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ మనం మన క్రూడ్ ఆయిల్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుందాము, మన గ్యాస్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుందాము అనే అనే దృక్పథంలో ఉన్నారు. సో దాని ప్రకారంగా మనకి గవర్నమెంట్ ఓఎన్జీసీలు కానివ్వండి, అలాగే హెచ్ఓఈసి, ఆయిల్ ఇండియా, వీటన్నిటిలో కూడా మనకి ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ యాక్టివిటీస్ని కొద్దిగా స్పీడప్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాను కదా గ్యాస్ హైడ్రేట్స్ అంటారు. సో ఈ గ్యాస్ హైడ్రేట్స్ మనకి ఎస్పెషల్లీ ఆఫ్షోర్ కేజీ బేసిన్ ఉంది కదా, కృష్ణ గోదావరి బేసిన్, కాకినాడ, రాజమండ్రి ఆఫ్షోర్. సో ఇందులో మనకి గ్యాస్ హైడ్రేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో గ్యాస్ హైడ్రేట్స్ ఏంటంటే మనకి హై ప్రెషర్ లో టెంపరేచర్స్ దగ్గర గ్యాస్ అనేది సాలిడ్గా ఫామ్ అయి ఉంటుంది, ఐస్ లాగా ఫామ్ అయి ఉంటుంది. సో దాన్ని డిహైడ్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ నీష్ అన్నమాట, నీష్ ఇండస్ట్రీ అది గ్యాస్ హైడ్రేట్స్ అనేవి. ఆ గ్యాస్ హైడ్రేట్స్ ఎక్స్ప్లోరేషన్ అలాగే ఆ గ్యాస్ హైడ్రేట్స్ ప్రొడక్షన్ కూడా మనకి ఓఎన్జీసీ కొద్దిగా ఫాస్ట్గా అది దాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే మనకి మనం ఇంపోర్ట్ చేసుకునే గ్యాస్ చాలా ఎక్కువ. సో అంటే ఎక్కువ అంటే వాల్యూమ్స్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ గ్యాస్ హైడ్రేట్స్ మనకి యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీటికి కూడా ఈ గ్యాస్ హైడ్రేట్స్ కూడా ఇది ఎక్విప్మెంట్ అనేది సప్లై చేస్తుంది. సో అదొకటి. సో డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అలాగే ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ మన ఇండియాలో డెవలప్ అవడానికి ఇంకా చాలా స్కోప్ ఉంది. సో ఈ కంపెనీ బెనిఫిట్ అవ్వచ్చు అందులో. అలాగే వీళ్ళ రా మెటీరియల్ ప్రైసెస్ కూడా వీళ్ళకి ఏంటంటే ఒకేసారి వీళ్ళు ఎక్వైర్ చేసుకోవటం వల్ల ఏంటంటే వీరికి ఒకేసారి వీళ్ళకి తక్కువలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఈ కంపెనీ చెప్తుంది. అలాగే ఈ ఫీల్డ్లో రిగ్స్లో కాంపిటీషన్ ఉన్నా కానీ మనకి ఈ కంపెనీ ఎక్విప్మెంట్లో ఆయిల్ అండ్ గ్యాస్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అలాగే డిహైడ్రేషన్ ఎక్విప్మెంట్ ఏదైతే సప్లై చేస్తున్నారో వాటిల్లో వీళ్ళకి లో కాంపిటీషన్ ఉంది. సో ఇవి సమ్ ఆఫ్ ద గ్రోత్ డ్రైవర్స్. సో ఇక్కడ మీకు చూడొచ్చు రిగ్స్ని ఇది సప్లై చేస్తుంది. ఓకే, సో అలాగే నేను మీకు డిస్కస్ చేశాను ఇది ఏమేమి సప్లై చేస్తుంది. సో మనం ఒకసారి ఈ కంపెనీ మనకి డెట్ చూసినట్లయితే చూడండి, ఈ కంపెనీ దగ్గర 16 FY16లో దగ్గర 1 ఉండేది. ఇప్పుడు మీకు స్క్రీనర్లో చూసినట్లయితే 0.57 అని చూపిస్తుంది, బట్ ఇక్కడ చూడండి స్క్రీనర్లో మనకి 0.51 అని చూపిస్తుంది, బట్ యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క డెట్ మనకి 0.21 ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది గమనించాలి మీరు. అలాగే మనకి ఈ కంపెనీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా 12 times దగ్గర లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే దగ్గర 12 times లాస్ట్ ఇయర్కి ఇయర్కి 6 times ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్ 6 ఉంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 12 వచ్చింది. సో ఇది కూడా మనకి చాలా చాలా మంచి ఇండికేషన్. అలాగే ఈ కంపెనీ యొక్క మనం డెట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మీకు అది నేను మీతో డెట్ బర్డెన్ రేషియో మనకి ఆల్రెడీ కంపెనీ షీట్ మీద ఈ 0.21 ఉంది కాబట్టి మనకి ఇది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నుంచి తీసుకున్న డేటా కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ నేను మీ ముందు డెట్ బర్డెన్ రేషియో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ల్యాక్స్, మనం క్యాలిక్యులేటర్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి మనం బారోయింగ్స్ ఉన్నాయి కదా, మనం బారోయింగ్స్ తీసుకుంటాం, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ చూడండి 156 crores మనకి ఇది ల్యాక్స్లో ఉంది. సో ఓకే, మనం క్రోర్స్లో కావాలంటే చూడండి ఇది ల్యాక్స్ అన్నాడు. సో మనకి క్రోర్స్లో కావాలంటే ఇక్కడ చూడండి డివైడెడ్ బై 100 చేస్తాం. సో 156.5, అలాగే ఇక్కడ చూసినట్లు డివైడెడ్ బై 100 చేసుకుంటే 13.5. ఓకే, 157 అనుకుంటాను నేను. ఓకే, 157 + 13. ఓకే, ఇది టోటల్ డెట్ మనకి దగ్గర 170 crores. ఓకే, అలాగే మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రకారంగా ఈసారి మనకున్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనం ఇది స్క్రీనర్ నుంచే తీసుకుందాము. సో ఈసారి మనకున్న ఫ్రీ క్యాష్ ఫ్లో మనకి ఈ ఇయర్ చూడండి దగ్గర క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ప్రొసీడింగ్ ఇయర్ క్యాష్ ఫ్రమ్ ఫ్రీ క్యాష్ ఫ్లో 137 crores. ఓకే, సో 137 crores తీసుకుందాము, లేకపోతే నేను ఆల్రెడీ స్క్రీనర్ నుంచి ఓకే ఈ 137 ఇక్కడ నుంచే తీసుకోవచ్చు మనం. డివైడెడ్ బై మనకి డెట్ బర్డెన్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, 170 / 130 అనుకుందాము. ఓకే, సో మనకి దగ్గర 1.3 వచ్చింది, అంటే లెస్ దాన్ 3 ఉంది. సో డెట్ బర్డెన్ రేషియో కూడా ఈ కంపెనీకి మనకి లెస్ దాన్ 3 ఉంది, అది కూడా మనకి పాజిటివ్. సో ఈ కంపెనీ డెట్ లెవెల్స్లో కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో రిస్క్ మనం చూసినట్లయితే డెట్ పరంగా మనకి ఈ కంపెనీ రిస్క్ ఫేస్ చేసే ఛాన్సెస్ తక్కువ. సో ఇక్కడ మీరు చూడండి ఈ కంపెనీ తర్వాత మనం ఇక్కడ
ఇది చూడండి, కంపెనీ యొక్క మనకి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా లాస్ట్ ఇయర్ ఇది 2016లో మనకి 125 crores ఉంది, ఆ తర్వాత 73 crores అయింది, ఇప్పుడు దగ్గర దగ్గర 47 crores అయింది. సో ఈ కంపెనీ క్యాపిటల్ కూడా మనకి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా తగ్గుతుంది. అలాగే ప్రాపర్టీ చూసినట్లయితే 500 crores ఉంది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ప్రాపర్టీ. ఆ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, ఈ కంపెనీ లాస్ట్ టైం మనకి 2016లో 4 crores, ఆ తర్వాత 28 crores, ఇప్పుడు చూసినట్లయితే దగ్గర దగ్గర 96 crores ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టింది, వేరే ఇన్వెస్ట్మెంట్స్. సో దానికోసం మనం ఈ 9లో చూసినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మనకి వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం, అలాగే మనకి ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయటం అనేది చేస్తుంది ఈ కంపెనీ. సో అదొక పాజిటివ్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను, అది కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. క్యాష్ చూడండి, ఈ కంపెనీకి 2016లో 4 crores ఉంది, ఆ తర్వాత 2017లో 16 crores, ఇప్పుడు చూసినట్లయితే దగ్గర దగ్గర 38 crores క్యాష్ కూడా ఈ కంపెనీకి పెరుగుతుంది. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ చూసినట్లయితే లాస్ట్ 2016లో దీనికి 13 crores ఉంది, ఆ తర్వాత 9 crores, ఇప్పుడు మళ్ళీ 14 crores వచ్చింది. సో ఇవన్నీ పాజిటివ్స్. బారోయింగ్స్ చూసినట్లయితే 2016లో మనకి మీకు క్లియర్గా కనిపిస్తుందా, కొద్దిగా జూమ్ చేయనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, మనకి బారోయింగ్ నాన్ కరెంట్ లైబిలిటీస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే నాన్ కరెంట్ లైబిలిటీస్లో మనకి ఇది లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉంటాయి. ఓకే, సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మనకి ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ చూడండి, మనకి ఇక్కడ అంతకుముందు 186 crores, ఇప్పుడు అంతగా 2017లో 180 crores, ఇప్పుడు మనకు వచ్చేసి 156 crores. సో మెల్లమెల్లగా తగ్గిస్తున్నారు బారోయింగ్స్ అనేది, డెట్ అదే మనకి డెట్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా మనకి ఇంతకుముందు 20 crores, 18 crores, ఇప్పుడు 13 crores. సో చూసినట్లయితే బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నారు, డెట్ కూడా మనకి స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ కంపెనీ. సో ఇక్కడ చూసే చూడండి, రెవెన్యూస్ మనకి కంపెనీ, రెవెన్యూస్ అంటే సేల్స్ నుంచి వచ్చే రెవెన్యూస్ మనకి కంపెనీ కంటిన్యూస్గా గ్రో చేస్తుంది, అలాగే రెవెన్యూస్తో పాటు ఎబిట్టా కూడా గ్రో అవుతుంది. సో ఈ ఇయర్ మనకి ఎబిట్టా మార్జిన్స్లో కొద్దిగా డిక్రీజ్ అనేది మనం చూసాము. ఆ తర్వాత ప్యాట్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుంది, లాస్ట్ 5 ఇయర్స్ చూసినట్లయితే 40% ప్యాట్, రెవెన్యూస్ చూసినట్లయితే లాస్ట్ 5 ఇయర్స్ తీసుకున్నట్లయితే 35% రెవెన్యూస్తో ఈ కంపెనీ గ్రో అవుతుంది. సో ఇది కూడా ఒక పాజిటివే. ఆ తర్వాత రెవెన్యూస్ కూడా చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసాం, ఇది కొన్ని లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా రెవెన్యూస్తో పాటు సేల్స్ పెరుగుతున్నాయంటే దానికి తగ్గ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి. ఓకే, సో ఆ తర్వాత మనకి ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 70 crores, ఈసారి చూసినట్లయితే 77 crores. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అందులో. తర్వాత ఈ కంపెనీ మీకు కొన్ని నెంబర్స్ చూపిస్తాను. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి, ఆర్ఓసీఈ చూడండి, ఆర్ఓసీఈ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ఆర్ఓసీఈ మోర్ దెన్ 10% వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 5 ఇయర్స్ చూసినట్లయితే మనకి మోర్ దెన్ 15% వీళ్ళు ఆర్ఓసీఈ మెయింటైన్ చేస్తున్నారు, అది కూడా చాలా వెరీ గుడ్ ఇండికేషన్. సో అలాగే నేను ఈ కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే ఈ కంపెనీ, నేను నా పరంగా వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే ఈ కంపెనీ ఎక్స్పెన్సివ్ అని చెప్పను, అలాగే చీప్ అని కూడా చెప్పను, బట్ మోడరేట్. సో ఇంకా మనకి కరెక్షన్స్లో కనుక ఈ లెవెల్స్ చెప్తాను మీకు, ఏ లెవెల్స్లో ఈ కంపెనీలో ఎంటర్ అవ్వచ్చు అనేది. ఓకే, అలాగే ఇక్కడ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది. సో ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దగ్గర దగ్గర మనకి 130 crores మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూడండి, లాస్ట్ ఇయర్ మనకి 16 crores ఉన్నాయి, ఇప్పుడు 38 crores. ఇదే విషయం మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా చూడండి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూసారా, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఇక్కడ 16 lakhs, ఇప్పుడు 38 lakhs. అదే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కూడా, ఎండ్ ఆఫ్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కూడా ఉంటుంది మనకి. సో ఇంతకుముందు 16 crores, ఇప్పుడు 38 crores. ఓకే ఫ్రెండ్స్, అది. ఆ తర్వాత ఈ కంపెనీ కొన్ని నెగిటివ్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఈ కంపెనీ ఇక్కడ చూడండి, రిజర్వ్స్ చూడండి కంటిన్యూ నెగిటివ్ కాదు, రిజర్వ్స్ చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. మీరు స్క్రీనర్లోకి వెళ్తే కనుక ఈ డేటా మనకి ఎన్నో ఇయర్స్, మనం జనరల్గా ఇవి యాన్యువల్ రిపోర్ట్స్లోంచి కూడా తీసుకోవచ్చు, బట్ స్క్రీనర్లో ఒకే చోట లాస్ట్ 15 ఇయర్స్ది స్క్రీనర్లో ఉంటుంది, లాస్ట్ 10 ఇయర్స్ మన స్క్రీనర్లో ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఈజీగా ఉంటుంది. సో ఇదే నేను గ్రీన్ కలర్తో మార్క్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చూడండి, ఇది కంటిన్యూస్గా వీళ్ళ రిజర్వ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే బారోయింగ్స్ చూడండి, ఇక్కడ మనకి బారోయింగ్స్ చూసినట్లయితే మీరు 2015 నుంచి ఇక్కడ చూడండి, బారోయింగ్స్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. బట్ 2015 నుంచి చూసినట్లయితే బారోయింగ్స్ పెరిగాయి. సో ఇప్పుడు మనకి సెప్టెంబర్లో చూసినట్లయితే బారోయింగ్స్ మనకి తగ్గాయి. సో సెప్టెంబర్ 2018 మనకి బారోయింగ్స్ అనేది తగ్గాయి. సో అది కూడా ఒక పాజిటివ్. బట్ ఇక్కడ చూడండి, సిడబ్ల్యూఐపి చూడండి, కంటిన్యూస్గా వీళ్ళ సిడబ్ల్యూఐపి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు డిక్రీజ్
అవటం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ మార్చ్ 2018 సెప్టెంబర్ 2018 మనకి అది సిడబ్ల్యూఐపి మెయింటైన్ అయింది, అది అది గుడ్ ఇండికేషన్. ఓకే, సో ఇవన్నీ నేను ఈ డాక్యుమెంట్లో నేను ఇవన్నీ కూడా ఇక్కడ నేను కామెంట్స్ రూపంలో రాశాను మీకు. సో మీరు మీకు ఈ డాక్యుమెంట్ నేను పంపించినప్పుడు ఈ డాక్యుమెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది, సో ఇవన్నీ రిఫర్ చేసుకోవటానికి. ఓకే, ఆ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గురించి చెప్పాను కదా, సో ప్యాట్ గురించి చెప్పాను నేను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గురించి చెప్పాను. కంటిన్యూస్గా ఈ కంపెనీ 25% మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ 10 ఇయర్స్గా ఈ కంపెనీని చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పోనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, లాస్ట్ 10 ఇయర్స్గా ఈ కంపెనీ మోర్ దెన్ 50% మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ పాజిటివ్ థింగ్ ఈ కంపెనీకి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కంపెనీస్ యొక్క లాంగ్ టర్మ్ హిస్టరీని మనం చూడాలి. సో ఇలాంటి లాంగ్ టర్మ్లో కూడా లాస్ట్ 10 ఇయర్స్లో కూడా ఈ కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తుంది, అబోవ్ 50% మెయింటైన్ చేస్తుంది అంటే చిన్న విషయం కాదు. సో ఇది వెరీ వెరీ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. ఓకే, సో ఆ తర్వాత మన లాస్ట్ 5 ఇయర్స్గా చూడండి మనకి సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, అది కూడా మనకి పాజిటివ్. ఆ తర్వాత ఆపరేటింగ్ మార్జిన్స్ ఈ కంపెనీ మెయింటైన్ చేస్తుంది, దట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ ఈ కంపెనీకి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ రేట్స్ చూడండి, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకి 2017తో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం అర్థం ఏంటంటే మనకి డెట్ క్లియర్ చేసుకుంటాం, దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గినాయి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత డిప్రిసియేషన్ కూడా చూడండి, డిప్రిసియేషన్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైనా కంపెనీ డిప్రిసియేషన్ తగ్గుతూ డిప్రిసియేషన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే కంపెనీ యొక్క డిప్రిసియేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే మెషినరీ యొక్క వేర్ అండ్ టేర్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్ రిగ్ ఉందనుకోండి, ఇయర్ దాని వయసు పెరిగే కొద్దీ దాని ఎఫిషియన్సీ దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని డిప్రిసియేషన్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో నెట్ ప్రాఫిట్ చూడండి మనకి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ డివిడెండ్ పేఅవుట్స్, డివిడెండ్ లాస్ట్ మనకి 2017-2018 డివిడెండ్స్ తగ్గించారు, మేబీ ఈ డివిడెండ్స్ ఏదైతే తగ్గించారో ఆ అమౌంట్ని మనం వీళ్ళు డెట్ రిడక్షన్ కోసం యూస్ చేసి ఉంటారు, ఎందుకంటే డెట్ చాలా బాగా రెడ్యూస్ చేశారు కాబట్టి. సో అది మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కంపౌండెడ్ సేల్స్ గ్రోత్ చూడండి మనకి దగ్గర దగ్గర 30% ఉంది లాస్ట్ 10 ఇయర్స్, అలాగే ప్రాఫిట్ చూడండి మోర్ దాన్ 25% ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ, మనం ఆల్రెడీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ గురించి మాట్లాడుకున్నాం, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లాస్ట్ 10 ఇయర్స్గా 10% మోర్ దాన్ 15% ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. ఓకే, సో ఇవన్నీ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ చూసి మీరు డెసిషన్ తీసుకోండి ఈ కంపెనీలో. అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనం సెప్టెంబర్ క్వార్టర్, లాస్ట్ ఎన్నో క్వార్టర్స్గా దీని ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి దగ్గర అబోవ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి అబోవ్ 50% మెయింటైన్ చేస్తుంది. సెప్టెంబర్ క్వార్టర్లో కూడా ఇది రీసెంట్ క్వార్టర్లో కూడా 55% మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేసింది. బట్ ఏంటంటే సెప్టెంబర్లో సేల్స్ తగ్గినాయి దగ్గర దగ్గర మనకి చూసినట్లయితే 20-30% సేల్స్ అనేవి ఒక్క సెప్టెంబర్ క్వార్టర్లో ఎందుకు ఇంతలా తగ్గాయో మనం ఒకసారి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీని అలాగే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనలైజ్ చేసి ఒకసారి చూడాలి ఎందుకు ఈ సెప్టెంబర్ క్వార్టర్లో ఇంతలాగా తగ్గిందో. అలాగే కమింగ్ డిసెంబర్ క్వార్టర్లో మనకి జనవరిలో మనకి ఆల్మోస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, సో ఆ రిజల్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. సో అప్పుడు కూడా అప్పుడు చూస్తాను, అప్పుడు దీని సేల్స్ ఇక్కడ ఎంత వచ్చినాయో, ఆ రెవెన్యూస్ సేల్స్ ఎంత వచ్చినాయో చూస్తాను. అప్పుడు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ని డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ని అనలైజ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, సో అది ఒకసారి గమనించండి మీరు. లాస్ట్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ మనకి హెవీగా వీళ్ళ సేల్స్ అనేవి తగ్గినాయి, అది ఒకసారి చూడాలి. ఓకే, సో అదర్ ఇన్కమ్ కూడా ఈ కంపెనీ ఎక్కువ పెద్ద మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ ఒకసారి ఒక అదర్ ఇన్కమ్ అనేది వచ్చింది, అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదు. నెట్ ప్రాఫిట్స్ కూడా ఈ కంపెనీ యావరేజ్గా మనకి 18 ఆ రేంజ్లో 18 crores per quarter మనకి మెయింటైన్ చేస్తుంది. 18 crores మనకి 72, సో అదే మనకి ఇక్కడ చూడండి దగ్గర 72 లాస్ట్ 2 ఇయర్స్గా మనకి అబోవ్ 70 కంపెనీ మనకి ఆపరేటింగ్ మనకి నెట్ ప్రాఫిట్స్ మెయింటైన్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఎర్నింగ్ పర్ షేర్ మనకి ఈపీఎస్ వచ్చేసి మనకి 24 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది వస్తుంది. సో కమింగ్ ఇయర్ వచ్చే ఇయర్లో కూడా ఇది పెద్ద ఇక్కడ ఆల్రెడీ ఎస్టిమేట్స్ దగ్గర 70 అనేసారు. సో వచ్చే ఇయర్లో కూడా మనకి ఎర్నింగ్ పర్ షేర్ 22-23 ఆ రేంజ్లో ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ కంపెనీ గురించి. అలాగే ఈ కంపెనీ ఒకసారి చూడండి, మార్కెట్ క్యాప్ వచ్చేసి 400 crores, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ చాలా బాగుంది, ప్రాఫిట్ గ్రోత్స్ బాగున్నాయి, ఎర్నింగ్ పర్ షేర్స్ బాగున్నాయి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కంటిన్యూస్గా అబౌట్ 25% ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. ఓకే, సో ఆ తర్వాత
ఈవీ ఎబిట్టా కూడా మనకి 3.82 ఉంది. ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రకారంగా మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి కాబట్టి దగ్గర దగ్గర మనకి 4 ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రేషియో 4 వచ్చింది. బట్ లాస్ట్ 10 ఇయర్స్గా మనం క్యాలిక్యులేట్ చేసి దాని యావరేజ్ తీసి అప్పుడు మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి. చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర 6 దగ్గర దగ్గర 8 ఆ రేంజ్లో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉంది. అందుకనే చెప్తున్నాను నేను ఇది కంపెనీ చీప్ కాదు అలా అని చెప్పి, ఎక్స్పెన్సివ్ కూడా కాదు. బట్ టెక్నికల్స్ యూస్ చేసి మనం ఈ కంపెనీలో ఎంటర్ అయితే బాగుంటుంది. సో టెక్నికల్స్ పరంగా చూశాను నేను. సో ఈ కంపెనీకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 155 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ సో అది ఒక రెసిస్టెన్స్. సో అలాగే స్ట్రాంగ్ సపోర్ట్ చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర 80 లెవెల్స్ 90 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్టు. సో మనం ఇది మనం ట్రెండ్ లైన్ గీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 100 లెవెల్స్ దగ్గర మనకి ఈ కంపెనీ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ స్టాక్ దగ్గర దగ్గర 100 లెవెల్స్కి వచ్చినప్పుడు 100 కానీ ద బిలో లెవెల్స్ 80 90 100 ఆ లెవెల్స్లో ఈ స్టాక్లో మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. సో డీప్ ఇండస్ట్రీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. నాకైతే మేనేజ్మెంట్ ఒక్కటే నెగిటివ్గా ఆ యొక్క పర్ఫామ్ చేశారు, అదొక్కటే నాకు నెగిటివ్గా అనిపిస్తుంది. మిగతావన్నీ కంపెనీకి ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి, బట్ ఆ పాజిటివ్స్ని తీసుకొని మనం డెసిషన్ తీసుకోకూడదు. ఈ సెప్టెంబర్ క్వార్టర్లో మనకు ఒక నెగిటివ్ని మనం చూసాము. ఆ సెప్టెంబర్ క్వార్టర్ ఎందుకు అలా అయిందో ఫర్దర్గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కమింగ్ డిసెంబర్ క్వార్టర్ వరకు నేనైతే కమింగ్ డిసెంబర్ క్వార్టర్ వరకు వెయిట్ చేసి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి అప్పుడు పర్ఫార్మెన్స్కి అప్పుడు ఈ కంపెనీ యొక్క ఎస్టిమేషన్ పర్ఫార్మెన్స్ ఎస్టిమేషన్ నేను ఎస్టిమేట్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే నేను ఏ డెసిషన్ తీసుకోను. సో ఈ కంపెనీ చెప్పాను కదా, వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే ఎక్స్పెన్సివ్ కాదు అలానే చీప్ కాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను చూశాను కదా ఈ మీ కామెంట్స్ అంటే నాకు మీరు ఈ పీఈ రేషియోలో మీరు ఇచ్చిన కామెంట్స్ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. సో అందుకనే మళ్ళీ నేను ఈ వీడియో వెంటనే మీకు అందించడానికి ఈ వీడియో నేను చేశాను. సో తప్పకుండా మీ కామెంట్స్ని నాకు తెలపండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఓ ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ యూట్యూబ్ అని చెప్పి మనకు వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. సో ఇలాంటి కామెంట్స్ ఏంటంటే నాకు చాలా హెల్ప్ చేస్తాయి ఈ వీడియోస్ మరిన్ని వీడియోస్ చేయడానికి. సో ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చెప్పారు ఆల్రెడీ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పి మనకి వెబ్సైట్స్ ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. సో నేను కన్సిడర్ చేయాలనుకుంటున్నాను థింక్ ఈక్విటీ అని చెప్పి మన ఛానల్ నేమ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. అలాగే వెబ్సైట్ కూడా నేను థింక్ ఈక్విటీ పేరునే నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో థింక్ ఈక్విటీ అనేది మీకు ఈ ఛానల్ నేమ్ మన ఈ ఛానల్ నేమ్ ఇన్వెస్ట్ ఇండియా నుంచి థింక్ ఈక్విటీ అనేది మీకు చేంజ్ చేస్తే మీకు మీ ఒపీనియన్స్ చెప్పండి. థింక్ ఈక్విటీ బాగుందా లేదా అనేది, అలాగే మన లోగో పైన కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి. తప్పకుండా ఈ వీడియో పైన మీ ఒపీనియన్, అలాగే మన లోగో మన ఛానల్ నేమ్ పై మీ ఒపీనియన్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా వేరే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్నారు ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాఘవేంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.